రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గడిచిన ఐదేళ్లలో జరిగిన విధ్వంసం గురించి ప్రధాని మోదీకి వివరించినట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. గత ఐదేళ్లలో కేంద్ర పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదని ప్రధాని వివరించారన్నారు. పోలవరం డైఫ్రామ్ వాల్ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని చంద్రబాబు వెల్లడించారు. అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులు వచ్చేలా చూడాలని కేంద్రాన్ని కోరినట్లు చంద్రబాబు తెలిపారు. అలాగే హైదరాబాద్ మచిలీపట్నం ఎక్స్ప్రెస్ రోడ్ను ప్రతిపాదిస్తే కేంద్ర మంత్రి గడ్కరీ సానుకూలంగా స్పందించారని చంద్రబాబు వివరించారు. రాష్ట్ర సమస్యలన్నీ కూడా ఒకసారి చర్చించి వారి దగ్గర నుంచి క్లియరెన్స్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ప్రధానమంత్రి గారితో మాట్లాడినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి, గడిచిన 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసం గురించి, ఎలాంటి సమస్యలు రాష్ట్రం ఫేస్ చేస్తుందో అవన్నీ కూడా వివరించారు. అదే సమయంలో ఏ విధంగా రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందనే విషయం కూడా ఇంతకుముందు చెప్పాను. మళ్ళీ ఒకసారి వారికి రీఎన్ఫోర్స్ చేశాం. ఫైనల్గా కొన్ని విషయాల్లో వారు చూపించిన తర్వాత కూడా థ్యాంక్స్ చెప్పాను. పోలవరం 12,500 కోట్లు ఫేజ్ 1 క్లియర్ చేయడం, దానికి నిన్నే కొత్త డబ్బులు కూడా రిలీజ్ చేశారు, దానికి కూడా వారికి థ్యాంక్స్ చెప్పాను. 2 ఇయర్స్లో పూర్తి చేసే విధంగా కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్కి 2 ఏళ్ళలో పూర్తి చేస్తే ఫేజ్ 1 పూర్తి అవుతుంది, కీలకమైనటువంటి పనులు కూడా పూర్తి చేసే అవకాశం వస్తుంది. ఇవి కాకుండా నేషనలైజేస్ ఉంటే అవన్నీ వారికి ఆ లిస్టర్తో ఇచ్చాను, అవన్నీ క్లియర్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాం. చాలా వరకు ఆయన సానుకూలంగా అన్ని విధాల హ్యాండ్ హోల్డింగ్ ఇస్తున్నాం, ఇదే సహకారం భవిష్యత్తులో ఉంటుందని వారు హామీ ఇచ్చారు. వారికి ధన్యవాదాలు కూడా తెలియజేయడం జరిగింది.